మన కర్మం చాలక ఈ కాలేజీలో చేరేవనిపిస్తోంది. చదువుకి చదువు అంతంత మాత్రమే, తిండి తిప్పలు అంతంత మాత్రమే. చదువు పేరుతో వీళ్ళు అక్షరాల వ్యాపారం పెట్టుకున్నారుగా. నిజమే సత్య, ఏదో ర్యాంకులు ఇప్పిస్తాం, స్టేట్ ఫస్ట్లు ఇప్పిస్తాం, అవి ఇవే అనే అడ్వర్టైజ్మెంట్స్ చూసి నేను మోసపోయాను. మా నాన్న ఎంత డొనేషన్ కట్టాడో తెలుసా పాపం? ఏవయ్యా ఇది ఎప్పుడు చేసింది? ఈవేళనమ్మా. 15 రోజుల నుంచి ఇదే వడా ఇదే ఇడ్లీ. వెళ్ళి కాఫీ పట్టరా చాలు, ఇంకో 2-3 రోజులు చూస్తారు. డైరెక్ట్ గా సెక్రటరీ, అదే ఆ ఏకాక్షి, వాడి దగ్గరికి వెళ్ళి అటో ఎటో తేల్చుకోవాల్సింది. అయిపోయింది, ఈనాటితో మన కొంప మునిగిపోయింది. ఆ పిల్లలకి ఏదైనా అటో ఇటో అయిందంటే ఇలా తిండి పెట్టినందుకు మన చేతికి బేడీలే. ఎన్నాళ్ళని ఊరుకుంటాం, ఇలాంటి పరిస్థితి మళ్ళీ వస్తే నిజం చెప్పేది. నిజం చెప్తావా? పోలీసులకు ఫోన్ చేసి నేను అరెస్ట్ చేయించబట్టావా? చెబుతానమ్మా సత్యవతమ్మ గారు, హైగ్రీవ రావు గారు హోల్సేల్ గా గుళ్ళో నుంచి కుళ్ళిపోయిన కొబ్బరి చిప్పలు, మిగిలిపోయిన ప్రసాదాలు, అవి ఇంకా చెప్పాలంటే. మీరేం చెప్పక్కర్లేదు సార్, మా కాలేజీలో మంచి ఏపుగా ఉన్న పిల్లలు 4-5 ఉన్నారు, వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసి పంపిస్తానుగా. ఆఫీసర్ గారు చూసి చూడగానే చిత్త అయిపోతారు. కానీ మన గ్రాంట్ విషయం, థ్యాంక్ యూ సార్. హైగ్రీవ రావు గారు, ఇన్నాళ్ళు మేము నోళ్ళకి తాళాలు వేసుకుని కూర్చున్నాం, ఈ రోజు కూడా మాట్లాడకపోతే అక్కడ కొన్ని ప్రాణాలు బలైపోతాయి. సత్య, ఏంటి సత్య, ఎందుకు ఆవేశపడిపోతున్నావు? అక్కడ ఫుడ్ పాయిజన్ అయింది, 5 ప్రమాద స్థితిలో ఉన్నారు. ఇది యాక్సిడెంట్ లాగా జరిగింది. తాళి కట్టి కట్టగానే యాక్సిడెంట్ లో బొగుండు పోగొట్టుకున్నావని జాలితో నీకు ఎన్నో చేయాలనుకుంటున్నాను. అక్కడ గెస్ట్ హౌస్ లో ఆఫీసర్ గారు ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళి. మా నాన్నగారి టైప్ నేను. నీకు డబ్బిచ్చి మా కాలేజ్ గురించి పిచ్చి పిచ్చి గారించింది. నాకే పాపం తెలియదు, కేవలం పెట్టుబడి మాత్రమే నాది, నడిచేది నడిపించేది అదిగో వాడు ఆ హైగ్రీవరావు. ఏమైంది? ఈ కాలేజ్ లో వీళ్ళు మాకు మంచి విద్య నేర్పుతారని ఎంతో ఆశతో వచ్చాం. ఈ కాలేజీని ఒక వేసవి గృహంగా నడుపుతున్నారని, ఆడపిల్లల్ని పై వాళ్ళకి పెద్దవాళ్ళకి టార్చెట్ ఆఫర్లని మాకు తెలియదు సార్. ఎరా, ఈ జర్నలిస్ట్ కు డబ్బిచ్చి మా కాలేజ్ గురించి అడ్డమైన చెత్త రాయించడమే కాకుండా ఇలా ఆడపిల్లని కూడా. ఎవరా నువ్వు? నా కాంపౌండ్ కాంపౌండ్ కే కదా, నీ బెడ్రూమ్ కి వచ్చి నరికేస్తాను. ఎరా, మా అమ్మగారికి గవర్నమెంట్ ఆఫీసర్ తో సంబంధం. మేము పరీక్షా పత్రాలు దొంగతనంగా తెప్పించుకుంటున్నావా? శ్రీకృష్ణ వేణుగోపాల, దుష్టుల్ని శిక్షించేవాడవని, దుష్టుల్ని రక్షించేవాడవని చెప్పగా విన్నాను. ఇవాళ కళ్ళారా చూస్తున్నాను, ఇన్ని తప్పులు చేసిన వాణ్ణి వెనక ముందు చూడకుండా వదిలేయ్ స్వామి. మనం కూడా ఈ కాలేజీలో భాగస్వాములమే, మనల్ని వహిస్తాడు. ఏదో పొరపాటు జరిగిపోయింది, ఇక ముందు ఇలాంటి పొరపాట్లు దొరకకుండా నేను జాగ్రత్త పడతా కదా. వాడిని వదిలేసి నువ్వు చేత, నువ్వు పద, నువ్వు వెళ్ళి. మళ్ళీ మా కాలేజ్ గురించి ఒక అక్షరం తప్పు పడిందో, ఈసారి నిన్ను నీ పేపర్ని కూడా లేపేస్తాను. సార్, మీ గడ్డి తినందుకు ఆయన గడ్డి పెట్టినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక నా కళానికి అన్యాయం చేస్తే నా కన్న తలమీదో. పదండి. ఏమయ్యా హయగిరిరావు, ఇలాంటి పాపిష్టి పనులు చేయకూడదయ్యా. దైవం మానవ రూపేణ అంటే అదే. ఈ నరకంలోంచి అమ్మాయిని ఎలా తీసుకువెళ్ళిపోయాడో చూసారా శ్రీకృష్ణుడు?